హాయ్ ఫ్రెండ్స్, అదే నమస్కారం. గ్రామం మరియు వార్డు వాలంటీర్లు అయితే 1.5 వెర్షన్లో పెన్షన్ అనేది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలని ఒక డెమో వీడియో అయితే చేయమన్నారు చాలామంది. సో వాళ్ళ రిక్వెస్ట్ మేరకు అయితే ఈ వీడియో చేయబోతున్నాను. సో దయచేసి 1.5 వెర్షన్లో మీ యొక్క పెన్షన్ అనేది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వాలంటీర్లు ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. ఎందుకంటే వాలంటీర్లకు వచ్చిన ఎటువంటి అప్డేట్ అయినా మన ఛానల్ వస్తూ ఉంటుంది కాబట్టి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే మనం 1.5 యాప్ వెర్షన్ అప్డేట్ చేసుకున్న తర్వాత మనకి యాప్ అనేది ఈ విధంగా ఉంటుంది కాబట్టి. సో ప్రతి ఒక్కరైతే గ్రామ వార్డు వాలంటీర్లు మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేసి మీ యొక్క లాగిన్ అయిన తర్వాత మనకి యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇందులో చూసినట్లయితే మనకు కన్సెంట్ ఆఫ్ అథెంటికేషన్ ఉంటుంది. ఇక్కడ టిక్ చేసి ప్రతి ఒక్కరైతే ప్రొసీడ్ బటన్పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ అనేది ఈ విధంగా. సో ప్రతి ఒక్కరైతే మన దగ్గర ఉన్నటువంటి బయోమెట్రిక్ మెషిన్స్ ఉంటాయి కదా, సో వైట్ కలర్ ఉండకు వైట్, అలాగే బ్లాక్ కలర్ ఉండకు నెక్స్ట్ వేపర్స్, మీకు ఏది అవైలబుల్ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకొని మీ ప్రతి ఒక్కరైతే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని మీకు అవైలబుల్ ఉంటుంది. సో తర్వాత ఈ విధంగా వస్తుంది. మన యొక్క ఫింగర్ ప్రింట్ అనేది ఆ బయోమెట్రిక్ వేసిన తర్వాత రిపోర్ట్ అనేది సక్సెస్ఫుల్గా అయ్యి మన యొక్క యాప్ అనేది ఈ విధంగా విజయవంతంగా ఓపెన్ అవుతుంది. ఇందులో చూసినట్లయితే మనకు ఒక రకాలుగా ఉంటాయి, నాలుగు కేటగిరీలు అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే రిపోర్ట్ ఆప్షన్ ఉంటుంది, మన పెన్షన్ సంబంధించి ఏ రిపోర్ట్స్ వచ్చాయి, అలాగే నోటిఫికేషన్లో అంటే మన పెన్షన్ సంబంధించి ఏమేమి నోటిఫికేషన్లు వచ్చాయి, అలాగే పెన్షన్ అప్డేట్ ఇన్ఫో ఉంటుంది. సో అప్డేట్ ఇన్ఫో, అలాగే పేమెంట్స్. సో మనం చేయాల్సింది ఏంటంటే పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ ఆప్షన్లకు వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత మనకు మన క్లస్టర్లో ఉన్నటువంటి ఈ పెన్షన్లు ఉంటాయి కదా, సో మన యొక్క క్లస్టర్లో ఉన్న పెన్షన్లు ఏ విధంగా ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి మీరు ఏం చేస్తారంటే ఈ పే ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత మనకి ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటే పే ఆప్షన్పై క్లిక్ చేస్తారు. చేసిన తర్వాత ఈ విధంగా మనకు వస్తుంది. సో ఇందులో అయితే పీడిఓ అథెంటికేషన్ అవుతుంది. సో ప్రతి ఒక్కరైతే పీడిఓ అథెంటికేషన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వాళ్ళ యొక్క ఎవరికైతే పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో వాళ్ళ యొక్క ఫోటో అనేది క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి. సో చేసిన తర్వాత ప్రతి ఒక్కరైతే ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. చేసిన తర్వాత ఇందులో కన్సెంట్ ఆఫ్ అథెంటికేషన్ ఉంటుంది, ఈ అథెంటికేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ బటన్ క్లిక్ చేసినట్లయితే మన యొక్క పెన్షన్ అనేది ఈ విధంగా మళ్ళీ బయోమెట్రిక్ మెషిన్ అడుగుతుంది. సో ఆ బయోమెట్రిక్ మెషిన్ మనం అవైలబుల్గా ఉన్నటువంటి మెషిన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చి ఫింగర్ ప్రింట్ వేసిన తర్వాత మనకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా ఈ పేమెంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరైతే గ్రామ వార్డు వాలంటీర్లు 1.5 వెర్షన్లో పెన్షన్ అనేది ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయండి. అలాగే చాలామంది కూడా ఈ 2500 రూపాయలు అనేది ఈ నెలలో ఇస్తారని చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరైతే గుర్తుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు అయితే జూలై నుంచి ఇవ్వాలనుకుంటున్నారు, బట్ ఈ నెలలో అయితే ఇచ్చే అవకాశం అయితే లేదు, 2250 ఇస్తారు. సో నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఈ 2500 రూపాయలు అయితే జూలై నుంచి ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూట్లో భాగంగా పంపిణీ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరైతే మన గ్రామ వార్డు వాలంటీర్లు ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా ఉంటుందో మన వాలంటీర్లు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ ఒకటి తెలియజేయరు. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. ఈ లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. జై హింద్.